శుభోదయం పిల్లలు, మనము అచ్చులు హల్లులు ఉభయాక్షరాలు నేర్చుకున్నాం కదా. నిన్న మీకు డిక్టేషన్ ఇచ్చిన చూడండి, అవి సరళ పదాలు పిల్లలు, ఎలాంటి ఒత్తులు గుణింతాలు లేకుండా వచ్చేటివి అన్నమాట. ఇవాళ మనము ఏం నేర్చుకుంటున్నామంటే గుణింతాల గుర్తులు, గుణింతాల గుర్తులు. ఈ గుణింతాల గుర్తులు నేర్చుకుంటేనే మనకు పాఠం చదవడం కానీ రాయడం కానీ వస్తుందన్నమాట. చూడండి ఇప్పుడు మరి గుణింతాల గుర్తులు ఎలా ఉంటాయో. తలకట్టు, ఆ దీర్ఘం, ఇ గుడి, ఈ గుడి దీర్ఘం, ఉ కొమ్ము, ఊ కొమ్ము దీర్ఘం, రు రుత్వం, రు రుత్వన దీర్ఘం, రుత్వం దీర్ఘం, ఏత్వం, ఏత్వం దీర్ఘం, ఐ ఐత్వం, ఓ ఓత్వం, ఓ ఓత్వం దీర్ఘం, ఔ ఔత్వం, అం సున్నా, అహ విసర్గ. మనం నిన్న ఉభయాక్షరాలు నేర్చుకోవడం వచ్చింది కదా మనకి, సున్నా విసర్గ వీటిని ఉభయాక్షరాలు కూడా అని అంటారు. చూడండి, ఆ తలకట్టు, ఆ దీర్ఘం. నాతో పాటు మీరు కూడా అనండి, ఆ తలకట్టు అంటున్నారా, ఆ దీర్ఘం, ఈ గుడి, ఈ గుడి, ఈ గుడి దీర్ఘం, ఉ కొమ్ము, ఉ కొమ్ము దీర్ఘం, రు రుత్వం, రు రుత్వం దీర్ఘం, ఏత్వం, ఏత్వం దీర్ఘం, ఐ ఐత్వం, ఓ ఓత్వం, ఓ ఓత్వం దీర్ఘం, ఔ ఔత్వం, అం సున్నా, అహ విసర్గ. ఇవి చాలా ముఖ్యం తెలుగులో మనకి. ఇవి వస్తేనే మనకు పాఠం చదవడం, రాయడం, ప్రశ్న జవాబులు రాయడం ఇవన్నీ వస్తాయన్నమాట. ఓకే పిల్లలు, ఇవి ఇవాళ ఇవి రాసి పంపించండి నాకు. థ్యాంక్ యూ పిల్లలు.